ఇవాళ ఒకటే మీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, దొంగ ఓట్లు నమోదవుతున్నాయి. హుజూరాబాద్లో జమ్మికుంట ఎక్కువైతే ఊళ్ళల్లో కావడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఊళ్ళల్లో పేర్లతో సహా పిలవగలిగేటువంటి ఆస్కారం ఉంటుంది. కానీ పట్టణాలలో పక్కింట్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు, పక్కింట్లో ఏముందో కూడా తెలియదు. కొంతమంది కౌన్సిలర్లకు ఈ విషయాలు ముందే తెలుస్తుంది. ఎందుకంటే కౌన్సిలర్లు గెలవడానికి కూడా ఇట్లాంటి పర్యటన చేసి గతంలో ఉన్నాయి కాబట్టి, వాళ్ళు 20 నుంచి 30 వేల ఓట్లు ఇట్లా ప్లాన్ చేయాలని చెప్పి చూస్తుండగా, వాళ్ళ తరం కాదని నాకు తెలుసు. కానీ ఎంతో కొంత దొంగ పని చేసే ప్రయత్నం చేస్తారు. వరంగల్లో ఈ పని చేసిండు, కొంత సక్సెస్ అయ్యిండు. జిహెచ్ఎంసీలో కూడా ఈ పని చేసిండు. వాళ్ళు చేసేది మూడు ఉంటాయి. ఒకటి, నీ ఓటు నిజమైన బీజేపీ ఓటు తీసేస్తాడు, ఎక్కడో మిస్ చేస్తాడు. లిస్ట్లో ఉంటుంది, ఎక్కడో మిస్ అయిపోతుంది. లిస్ట్లో ఉంటుంది, ఇంకొక పోలింగ్ బూత్లో ఉంటుంది. మనం పోవడానికి ఇక మనం ఇక్కడ లేదు కదా అంటే చక్కగా వచ్చి ఇంట్లో ఉంటుంది తప్ప ఇది ఇంకో బూత్లో ఉన్న విషయం తెలియదు. రెండో రకం ఉంటుంది. మూడో రకమే ఉంటుంది, వాళ్ళకు సంబంధించిన ఇళ్లల్లో, వాళ్ళకు సంబంధించిన ఇళ్ళల్లో వాళ్ళ చుట్టపల్ల పెరట. రెండు రకాలు ఉంటుంది, వాళ్ళ సిస్టర్లో, వాళ్ళ బావలో, వాళ్ళ బామ్మదిలో వాళ్ళని తెచ్చుకునే పద్ధతి ఒక రకం ఉంటుంది. రెండో పద్ధతి ఏంటంటే మామూలు వాళ్ళని కూడా తెచ్చుకునే పద్ధతి ఒక రకం ఉంటుంది. దీన్ని పసికట్టాల్సిన బాధ్యత మీ మీద ఉండదు. ఒక ఓటుకు 5,000 పంచుకుని ఇచ్చి పని చేస్తుంటాం. ఆర్డీఓకి ఏం పని లేదు, ఆర్డీఓ ఒక బానిస, ఆర్డీఓకి ఏం పని ఉండదు. ఆర్డీఓ చేసే పనితో కూడా ఇదే. అంటే ఎలక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళతోటి కుల్లుడైపోయి వాళ్ళు మేనేజ్ చేసుకొని ఇట్లాంటి పని చేస్తారు. జరుగుతుంది మీకు కొన్ని నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా, జరిగే ఆస్కారం కాబట్టి. దయచేసి హుజూరాబాద్లో ఈ దొంగ ఓట్లు నమోదు కాకుండా, ఇక్కడ కాని వాళ్ళకు ఓట్లు నమోదు కాకుండా ఉన్నటువంటి జాగ్రత్త తప్పకుండా మీరు తీసుకోవాలని చెప్పి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. నెంబర్ వన్. నెంబర్ టూ, ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ఓటు మన పోలింగ్ బూత్లో ఉందా లేదా, మన జ్యూరిడిక్షన్లో ఉందా లేదా చెక్ చేసుకోవాలని పద్ధతి రెండు. నెంబర్ త్రీ, మన పిల్లల ఓట్లు ఈ ఎలక్షన్ షెడ్యూల్ రాకముందే మనం ఎంట్రీ చేసుకోవాలి, ఎన్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది. నెంబర్ త్రీ. నెంబర్ ఫోర్, తప్పకుండా మనం మనకేదైతే బూత్ ఏజెంట్లుగా ఉన్నవాళ్ళున్నారు, పన్నా ప్రముఖులుగా ఉన్నవాళ్ళు ఉన్నారు, ఓటుకు 60 ఒక మనిషికి 60 చొప్పున. నేను ఒక్కటే ఏంటంటే, వాళ్ళు వాళ్ళ లిస్ట్ కూడా తీసుకుపోయి మన పోలింగ్ ఏజెంట్ లిస్ట్ తీసుకుపోతున్నారు, మన పన్నా ప్రముఖుల లిస్ట్ కూడా తీసుకుపోతున్నారు. తీసుకుపోయి టక్కన బేరం పెడతారు. అంటే ఒక మామూలు మనిషికి అంత పెద్ద ఎత్తున ఆఫర్ ఇచ్చే వరకు ఉక్కిరిపికిరి అవుతాడు. ఉక్కిరిపికిరి అయ్యేస్తాను ఎవరి లెవెల్ వాళ్ళకి ఒక్కరు. అందుకనే మీరు ఇవాళ ఏవైతే నియమించుకున్నదో రేపు దానికి స్కోప్ లేనటువంటి వ్యక్తుల్ని, ఆ కమిట్మెంట్ ఉన్న వాళ్ళని, ఆ కషి ఉన్న వాళ్ళని మాత్రమే ఎప్పటికప్పుడు మనం నియామకం చేసుకోవాలని చెప్పి మాత్రం నేను మిమ్మల్ని కోరుతున్నాను. లేకపోతే కొంత ఇబ్బంది అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. వాళ్ళ దగ్గర ఏం జరుగుతుందో మన దగ్గర ఇచ్చే సమాచారం, మీ అందరి నాయకుల యొక్క ఫోన్లన్నీ మీరు ట్యాప్ అయితే గుర్తుపెట్టుకోండి, పెద్ద నాయకులన్నీ కూడా ట్యాప్ అయితే మీరు ఏమన్నా మాట్లాడుకోవాల్సుకుంటే, పెద్ద నాయకులు మీరు కలిసినప్పుడు మాట్లాడుకునే ప్రయత్నం చేయండి, మీరు ఫేస్ టైంలో మాట్లాడుకునే ప్రయత్నం చేయండి, వీడియో ఫోన్లో మాట్లాడే ప్రయత్నం చేయండి తప్ప మామూలు ఫోన్లో మాట్లాడే ప్రయత్నం చేయకండి. నా దగ్గర 50 ఉదంతాలు ఉన్నాయి. మేము రాత్రిపూట మేమిద్దరం కలిసి కూడా మాట్లాడుకున్నాం. ఈ పని చేయాలి పొద్దున. ఈ రాత్రిపూట మేము మాట్లాడింది ట్రాప్ చేసిండు, తెల్లారి వరకు ఆ పని చేసుకొని పోయాడు. అట్లా ఉండే ఆస్కారం ఉంటాడు. ఇవన్నీ అంటే కేసీఆర్ అనే వ్యక్తికి ప్రజల్ని కలిసేది లేదు పొద్దురపూట. ఒక ముఖ్యమంత్రికి ఏం పని ఉంటుంది రోజువారీగా? ప్రజల్ని కలిసే పని ఉంటుంది. ఒక 2-3 గంటలు సాయంత్రం పూట 3 గంటల 6 గంటల వరకు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, అధికారులకు కలిసే పని ఉంటుంది. పొద్దుపొద్దులే రివ్యూలు పెట్టుకునే పని ఉంటుంది. ఇవి ఏవీ చేయడు కేసీఆర్. కేసీఆర్ ఏం చేస్తే తెలుసా? అక్కడ కూర్చొని హుజూరాబాద్లో ఏం జరుగుతుంది, శంకరాయణ ఎట్లా పడక రావాలి, శంకరాయ కొడుకు మీద ఎట్లా కేసు పెట్టాలి, ఎట్లా లొంగ తీసుకోవాలి, అదే పని అది చేస్తాడు. అంటే ఒక నికృష్టమైన పని తప్ప, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ప్రజల శ్రేయస్సు కానీ రాష్ట్ర శ్రేయస్సు కోసం పనిచేయకుండా ఇట్లాంటి పని చేస్తూ ఉంటాడు. నాకు తెలిసి నేను అనేక మంది ముఖ్యమంత్రులు చూసిన, అనేక పార్టీలు చూసిన, ఇట్లాంటి సిస్టమ్ ఎక్కడ లేదు. కానీ ఇక్కడ మాత్రం ఉంటుంది. ఏం కావాలకు? ఒక్క హుజూరాబాద్లో ఈటల రాజు అంటే కనుక ఏమైనా జరిగితే
చూసినవా అని చెప్పి మొత్తం మిగతా లేదా కాళ్ళ కట్టేసుకొనిపోతాడు. ఇక బానిసత్వంలో జారకపోతుంది సమాజం, గుర్తుపెట్టుకోండి. బానిసత్వంలో జారిపోతుంది. ఇవాళ ఆ బానిసత్వంలోకి జారిపోకుండా చూడాలని చెప్పి యావత్ తెలంగాణ ప్రజలు భావిస్తాను. మీరు అనుకుంటున్నారు రేపు ఇంటి కోణం చొప్పున వస్తారు, గుర్తుపెట్టుకోండి. నేను వాటికి ఎగ్జాలేషన్ చెప్తాను. హుజూరాబాద్ అనేటువంటి ఈ పట్టణంలో ఇంటికి ఒక మనిషి చొప్పున వస్తాడు. కేసీఆర్ని ఓడగొట్టండి, తెలంగాణ ఆత్మగౌరవం కాపాడండి. ఇప్పటికే నాకు తెలిసి మీకు ఫోన్ వస్తుండొచ్చు. వరంగల్లో ఉన్న మీ మిత్రులు కావచ్చు, హైదరాబాద్లో చదువుకున్న పిల్లలు కావచ్చు, మీకు ఫోన్ చేస్తుండొచ్చు. ఏం చేస్తున్నారో తెలియదు, కానీ అక్కడ టీఆర్ఎస్ ఓడగొట్టాలి, రాజేంద్రనకు గెలిపించాలి. ఈ ఫోన్లు మీకు వస్తూ ఉంటాయి నాకు తెలిసి. అనేక మంది రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, ఈ షెడ్యూల్ వచ్చి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కొన్ని వందల మంది ఇట్లా వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీకు వచ్చిన వాళ్ళకు నీళ్ళేయలేక తిండి పెట్టలేక సచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి అంత పెద్ద శక్తి, అన్సీన్ సపోర్ట్ ఫ్రమ్ వేరియస్ సెక్షన్స్ ఇక్కడ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇది నేను చూసినోండి, ఇది నేను చూసినోండి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రెండు వేల ఆరులో నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిని. అప్పుడు టీఆర్ఎస్ పార్టీకి కింద పోసేది చేతులపై కూడా పోతున్నాడు, గంత విలువ తక్కువ అయిపోయాడు. ఎందుకంటే కేసీఆర్ పోయిండు, ఢిల్లీలో పన్నాడు, తెలంగాణ మర్చిపోయిన కష్టం ఉన్నారు ప్రజలు. రాజీనామా చేస్తే నేను జిల్లా పార్టీ అధ్యక్షుడు తిరుగుతున్నాడు, ఎక్కడ రెస్పాన్స్ లేదు, ఎక్కడ రెస్పాన్స్ లేదు. లోకల్గా రెస్పాన్స్ లేకపోతే మొత్తం తెలంగాణ వచ్చిందిగా. కేసీఆర్ కాదు ఇక్కడ, తెలంగాణ గెలవాలి. ఈ దఫా తెలంగాణ గెలవకపోతే తెలంగాణ ఉద్యమం కనుమరుగైపోతుంది. కార్మికులు వచ్చిండ్రు, విద్యార్థులు వచ్చిండ్రు, మేధావులు వచ్చిండ్రు, తెలంగాణ వాళ్ళు వచ్చిండ్రు. ఇల్లు కిరాయి కూడా ఇయ్యలే, ఇల్లు కిరాయి కూడా ఇవ్వకపోతే చెట్ల కింద బోళ్ళు బొక్కలు తెచ్చుకొని వండుకొని ఊళ్ళలో ప్రచారం చేశారు. విద్యార్థులపై కాళ్ళ మీద పడ్డరు గెలిపించమని చెప్పి. ఆనాడు అన్ని కుల సంఘాలు, మీరు ఎప్పుడైనా చూడండి, కరీంనగర్ కుల సంఘ భవనాలన్నీ కూడా అప్పుడే వచ్చినాయి. ఎన్ని కుల సంఘాలు ఉన్నాయో అన్ని కుల సంఘాలకు కమ్యూనిటీ హాళ్ళ కోసం అరెకరం జాగలిచ్చి, 2 ఎకరాల జాగలిచ్చి 50 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చింది అన్ని కుల సంఘాలకు. ఎక్కడెక్కడన్నా టీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు కావచ్చు లేదా నాయకులు కావచ్చు, కొంచెం ఎక్స్పోజర్ కార్యకర్తలు కావచ్చు, వెలగట్టుకున్నారు. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను. నన్ను ఒకరోజు అడిగింది, నన్ను ఏమయ్యా ఇటలారు గారు, నీ దగ్గర 24 మంది లెక్క పెట్టే నాయకులు ఉండే కరీంనగర్ టౌన్లో, వాళ్ళందరూ ఒకటే రోజు కొనేసారు కదా, చొప్పదండి నియోజకవర్గంలో 5 మండల పాటి అధ్యక్షులు ఒకే రోజు కొనేసారు కదా, నీకు ఏమైనా పోలీస్ చీటీలు రాసిస్తుండ నీ దగ్గర పోలింగ్ ఏజెంట్గా మిగిలిండా అని చెప్పి నన్ను అడిగారు. నిజమే, నాకు చిట్టీలు రాసిచ్చేటువంటి కార్యకర్తలు లేరు, అది పంచే కార్యకర్త కూడా లేరు, నా దగ్గర పోలింగ్ బూత్లో కూర్చునే వాళ్ళు కూడా లేరు. మా వాళ్ళు వచ్చిన వాళ్ళు 36 అవర్స్ ముందు లేదా 48 అవర్స్ ముందు బయటికి వెళ్ళిపోతారు. కానీ పోలింగ్ బూతులలో కూర్చున్న మా ఆఫీసర్లు తెలంగాణ బిడ్డలనే విషయం మీరు మర్చిపోకబిడ్డా అని చెప్పిన. పోలింగ్ బూతుల దగ్గర తుపాకులు పట్టుకొని కాపలు కాసే బిడ్డలు మా తెలంగాణ పోలీసుల విషయం మర్చిపోకబిడ్డా అన్న. వాళ్ళే చిట్టీలు ఇస్తారు, వాటిలే ఓన్లే ఇచ్చారు, అక్రమ జరగడం చూసేటోరు మా కాలుష్యం చూస్తారని చెప్పిన. ఇవాళ నీకు అనుకుంటున్నారు పోలీసులు ఒక సిపి చెప్తే ఒక సిఐ యాక్షన్ చేస్తుండొచ్చు, కానీ కానిస్టేబుల్ ఎలా యాక్ట్ చేయరు. మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ కింద ఉన్నట్టు పోలీసులు, కింద ఉన్న అధికారులు, ఈ అరిష్టం పోవాలి, తెలంగాణకు పట్టిన అరిష్టం పోవాలనుకుంటాడు. కాబట్టి మీకు కింద మీరు పోలీసులందరూ అట్లెక్కడ భావించకండి, 100% మీకు రేపు ఇది ఉంటుంది.